తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు చికాకులు వస్తున్నాయి. కానీ డబ్బు నిలబట్టలేకపోతున్నారు. డబ్బుని అనవసరంగా వృధా చేసుకోవటం, అనవసర ఖర్చులు, అనవసర వ్యాపకాలతో కాలం వృధా చేసుకుంటారు. టైం అంతా అయిపోయిన తర్వాత మనం పని చేయాలి అనుకుంటే చేయలేం కదా. మనం టైం ఉన్నప్పుడే మనం పని చేసేస్తాం. దీపం ఉన్నప్పుడు నిలుసక్క పెట్టుకోవాలి సామెతగా. ప్రతి కూడా టైం బాగున్నప్పుడే మనం ఏ పని చేస్తుంది సక్రమంగా నెరవేర్చుకోవాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి తొందరపడతాం ఎక్కువ. ప్రతి కూడా అనుకుని అయిపోవాలి. ఇప్పుడు అనుకున్నారంటే 10 నిమిషాల్లో పని అయిపోవాలని ఆలోచనతో ఉంటారు. అలా ఉండడం చాలా తప్పు. ఎందుకంటే అందరూ ఒకటిగా ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం కూడా గ్రహించుకొని అసలు పెద్దల మాట వింటూ చేసినట్లయితే కర్కాటకకి అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటుండదు. కానీ ఏదైనా సరే ఒక బాధ్యత ఇతంగా చేయకుండా బాధ్యతగా చేయండి. చేసినట్లయితే ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు, చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. డబ్బు విషయంలో మాత్రం అసలు భయపడ అవసరమే లేదు. మంచి ఆర్థికంగా మంచి పురోగతి కానవస్తుంది, ఏ సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నం కొంచెం గట్టిగా చేయండి. చేసినట్లయితే ఉద్యోగంలో అనేక ఆస్కారం ఉంది. ఇలా ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటికి కూడా కొంచెం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడప్పుడు కొంచెం దానధర్మాలు చేస్తూ ఉండండి, దయ కార్యక్రమంలో పాల్గొని ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. సాయిబాబాని పూజ చేసుకోండి. సాయిబాబా సచ్చరిత్రంగా తెలియనట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే దానం చేయాలనుకున్నప్పుడు కాస్త బియ్యం దానం చేయండి. దానం ఇచ్చినట్లయితే అన్ని విధాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.